ఉత్తర భారతదేశంలో పిడుగుల బీభత్సం 68 మంది మృతి ఉత్తర భారతదేశంలో పిడుగుల బీభత్సం సృష్టించాయి రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివారం పిడుగులు పడి 68 మంది చనిపోగా భారీ సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు యూపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో 41 మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో మహిళలు చిన్నారులు సైతం ఉన్నారు పిడుగుపాట ఘటనలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు పశు సంపదను కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం చేస్తామని యోగి హామీ ఇచ్చారు రాజస్థాన్లోని వేరువేరు చోట్ల పిడుగుపాటుకలోనే 20 మంది మరణించగా పలువురు గాయపడ్డారు జైపూర్ సమీపంలోని అంబర్కోట వద్ద ప్రయాణికులు సెల్ఫీ తీసుకుంటూ ఉండగా పిడుగుపడింది ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 12 మంది గాయపడ్డారు కోట ధోల్పూర్ జబల్పూర్ జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా 6 చిన్నారులు మరణించారు పిడుగుల కారణంగా భారీ ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి।